రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ది సంక్షేమ పథకాలను చేపడుతున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 20 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీలు లింగయ్య యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కరక్కాయలగూడెం, దొండపాడు, రేవూరు గ్రామాల్లో పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతుందని అన్నారు. ఈరోజు హుజూర్నగర్లో పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కార్యక్రమంతో పాటు నియోజకవర్గంలో వివిధ రకాల రోడ్లకు దాదాపు 20 కోట్ల రూపాయలతోనే శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా అభివృద్ధిలో మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం. మొదటిసారిగా భారతదేశంలో ఎటువంటి బయాస్ లేకుండా, ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా అందరికీ కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే పద్ధతుల్లో కార్యక్రమాలు రూపొందించింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఇవాళ రైతు బంధు ఇస్తున్నాం, ఆయన ఈ పార్టీ ఆ పార్టీ ఎవరూ చూడటం లేదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ రైతులకు ఇస్తున్నాం. మొత్తం 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం, కేవలం టీఆర్ఎస్ రైతులు ఇంకోరని చూడలేదు, మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఇస్తూ ఉన్నాం. అందులో ఎవరైనా ఉండవచ్చు, ఏ ప్రతిపక్ష పార్టీ నాయకులకైనా ఉండవచ్చు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాం, 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చినాం, 3000 రూపాయల పెన్షన్లు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తీసుకున్నాం, కేసీఆర్ కిట్ కార్యక్రమం తీసుకున్నాం. అన్నింటిలో కూడా రాజకీయాలకు అతీతంగా మొత్తం ప్రజలు, తెలంగాణ ప్రజలు మరి అందరి అభివృద్ధి మన అభివృద్ధి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో వారైతే మాకు ఆదేశాలు ఇస్తున్నారు. నల్గొండ జిల్లాలో కూడా మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేము అభివృద్ధిలో పొందుతున్నాం.